ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టాఫ్? మీరు అవును, వాళ్ళతో పాటు మిందన మిగతా వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకున్నావు కదా? అవును, నువ్వు ఒకదానివేనా? ఏం పేరమ్మా? అనిత. నువ్వు ఒకదానివేన ఉండేది? నువ్వమ్మా ఏం చేస్తుంటావు? నువ్వు అన్ని తీస్తుంటావా? ఈసీలు అప్లై చేసిన ఎన్ని పెండింగ్లు ఉన్నాయి చెప్పు. మీ సేవలు ఉంటాయి చెప్పు. ఇవి ఎక్కడ ఉన్నాయి? మాన్యువల్ ఈసీలు అప్లై చేసినవి అవును. ఎన్నాళ్ళ నుంచి పెట్టుకుంటారు ఈసీలు మీ దగ్గర? ఎందుకు వన్ మంత్? అమ్మా అంత లేట్ ఎందుకు? ఎవరు లేకపోవడం అంటే ఏంది నాకు అర్థం కావటం లే. డిస్పోజల్స్ కదా ఇంపార్టెంట్ గా కావాల్సింది. మళ్ళీ ఎవరు లేకపోవడం అంటే ఏం? సబ్ మినిస్టర్ గారు ఎవరు లేకపోవడం అంటే ఏంది? ఏమన్నారు మీ డిఏజీ మేడం? నేను వచ్చినది ఏంటంటే, నేను నిన్న మొన్న ఈ రూట్ లో పోతా అంటే విపరీతంగా జనాలు ఈసీలు ఇస్తే అంటే నెలల తరబడి ఇవ్వటం లాంట ఈసీలు. అది నిజమా కాదా? డి అకౌంట్స్ ఎవరు చూస్తున్నారు? డి అకౌంట్స్ అని నువ్వే చూస్తున్నావా? మళ్ళీ అన్ని క్లియర్ అవుతున్నాయా వచ్చినటువంటి? స్కానింగ్లు చేయడానికి స్కానింగ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి మన దగ్గర? స్కానింగ్ చేయనివి ఎందుకు? మా స్కానింగ్ చేయకోకుండా రిజిస్ట్రేషన్ అయిపోయినాక 700 కేసులు ఎలా పెండింగ్ పెడతారు? ఎక్కడ పెట్టినారు అవన్నీ? ఎందుకు ఎందుకు అన్నాలు పెడతారు? స్టాఫ్ లేకపోవడం అంటే ఏంది? 700 కేసులు రిజిస్ట్రేషన్ అయిపోయి స్కానింగ్ చేయకుండా వాళ్ళకి డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఎట్లా పెట్టినారు మీరు? పని కొంగడానికి బరువు అవుతుందా? 700 కేసులు అంటే చాలా ఎక్కువ కదా. మళ్ళీ ఎప్పుడు గీయాలని? ఎన్ని ఎన్ని నెలల నుంచి పెట్టుకున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు కూర్చొని రాసుకుంటా అంటారు మీరు? అవును, వర్క్ లేని చోట అంటే ఏడా ఉండదు కదా. అవును, వర్క్ లేకుండా ఎక్కడా ఉండదు కదా. మళ్ళీ నా సింపుల్ క్వశ్చన్, 700 కేసెస్ రిజిస్ట్రేషన్ల దాని శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మనకి ఏం రైట్ ఉందని పెట్టుకున్నారు మీరు? మళ్ళీ ఏం స్టాంపులు లేవని? ఇప్పుడు స్టాఫ్ సంగతని కాదు, మీరు రాత్రి పగలైనా కూర్చొని చేసేసి వాళ్ళకి పంపిలు కానీ ఏ రోజు అయినా డాక్యుమెంట్లు ఆ రోజు. రోజుకి ఎన్ని చేస్తున్నారు యావరేజ్ రిజిస్ట్రేషన్లు? ఇంత ముందు అయితే ఎన్ని జరిగేటివి? ఏమి ఇప్పుడు చేయడానికి ఏమవుతుంది? ఏ ఒక్క స్టాఫ్ మిస్ అయిందా? మీరు బయట నుంచి ముగ్గురు పెట్టుకున్నాడు కదా, రవీంద్ర అనే పిల్లోడు కూడా ఉన్నాడు కదా, ఎడిపినాడు టీసీఎస్ ఇంజనీర్ ముగ్గురిని పెట్టుకున్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. అప్పటికి ఇప్పటికి మిస్ అయినది ఒకటే స్టాఫ్ పోయినది. మాన్యువల్ ఈసీస్ నెల నుంచి పెండింగ్లు ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలని? ఎందుకు కూర్చొని చేస్తున్నారు? ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు? ఏ పేపర్ ఇదిమ్మా? తీసుకొని బయలుదేరినాడా? ఏం చేయాలని? ఏంది ఇదే బందలతోటి ఉన్నట్టు? ఏంది నాకు అర్థం కావటంలా? ఇంతకుముందు కూడా ఇక్కడ కరప్షన్ చేస్తా అంటేనే కదా ఇద్దరి మీద కేసులు కట్టి పంపించినాము. ఇలాగే ఇలాగే చేసింటేనే కదా. మళ్ళీ
మేనేజర్ అకౌంట్స్ డి అకౌంట్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, రిటైర్డ్ పీపుల్ ఏమైనా పెట్టుకున్నావు దీంట్లో ఉన్న వాళ్ళ